పార్టీ పెట్టినప్పుడు ఏ విధంగా అయితే దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు ఏ విధంగా రౌడీజం చేస్తా ఉన్నారు అప్పటిదాకా ముఖ్యమంత్రులుగా కేంద్ర మంత్రులుగా పని చేసిన కుటుంబాలు ఆడవారిని కుర్రవాళ్ళని అందరిని ఏ విధంగా ఇబ్బందులు పెడతా ఉంటే పార్టీ పల్నాటి గడ్డ మీద జెండా రెపరెపలాడాలంటే పల్నాటి గడ్డ మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ గర్వంగా గౌరవంగా తిరగాలంటే పార్టీకి కావాల్సిన ఒకే ఒక్క నాయకుడు అని చెప్పి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వ్యక్తి మన పల్నాటి డాక్టర్ కోడెల గారు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ ఆలోచనతో అయితే రాజకీయాల్లోకి తీసుకొచ్చారో వాటిని సంపూర్ణంగా తను బతుకున్నంత కాలం పార్టీ కోసం నమ్మిన నాయకుడి కోసం ముఖ్యంగా నమ్ముకున్న మీ కోసం కష్టపడి పాటుపడిన నాయకుడు డాక్టర్ కోడెల గారు అందుకే ఈ రోజు ఎన్ని కేసులు పెడతా ఉన్నా ఎంత మంది బెదిరిస్తున్నా కొమరిపూడి గ్రామంలో ఇంత ధైర్యంగా రోడ్డుకి ఎక్కి కోడెల గారి విగ్రహం ఆవిష్కరణ చేసుకోవడం అంటే ఆయనకి మనం ఇచ్చే నివాళి అని చెప్తా ఉన్నాం అందుకే అన్న నందమూరి తారక రామారావు గారు ఎంత నమ్మకంతో ఎంత ధైర్యంతో కోడెల గారిని రాజకీయాల్లో ముందుని నడిపించారో ఆయన నమ్మకాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన శిష్యుడు కోడెల శివప్రసాదరావు గారు అన్న నందమూరి తారక రామారావు గారు బసవతార భార్య బసవతారకం గారు క్యాన్సర్తో మరణిస్తే బ్రదర్ పేదలకి మంచి క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం చేయాలి అంటే అన్నగారి కల నెరవేర్చిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు ఈరోజు భారతదేశంలోనే ఉత్తమమైన క్యాన్సర్ ఆసుపత్రిగా బాలకృష్ణ గారి నాయకత్వంలో ముందుకెళ్తుందంటే దానికి పునాది వేసిన నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు నిన్నగాక మొన్న చూస్తా ఉన్నాం తెలంగాణలో అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఖమ్మంలో పెట్టబోతా ఉన్నారంట అయ్యా కోడెల శివప్రసాదరావు గారు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అతి పెద్దదైన అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని సత్తెనపల్లిలో స్థాపించి ఏ నమ్మకంతో అయితే రాజకీయాల్లోకి తీసుకువచ్చారో ఏ ఉద్దేశంతో అయితే కార్యకర్తల కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మనందరి కోసం తన జీవితాంతం కష్టపడిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు నేను ఒకటే మాట చెప్పదలుచుకుంటా ఉన్నాను కోడెల శివప్రసాదరావు గారు మా నాన్నగారు ఈరోజు రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడడం కానీ ఒక కొడుకుగా ఒక కార్యకర్తగా నేను చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి మీతో పంచుకోవాలి ఎందుకంటే నేను సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాం మాకు రాజకీయ అనుభవం లేదు రాజకీయ పెద్దరికం లేదు మేము నమ్ముకుందల్లా మిమ్మల్ని కోడెల శివప్రసాదరావు గారు ఒక డాక్టర్గా నర్సరావుపేటలో వైద్య వృత్తిలో వైద్యం ప్రారంభించి ముఖ్యంగా ముస్లిం మైనారిటీ వర్గాలు దళితులు బీసీలు ఎస్టీలందరికీ అతి తక్కువలో వైద్యం అందించి ప్రజల గుండెల్లో చిరస్థానం సంపాదించిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు అందుకే ఒకటి మాత్రం చెప్పగలను పదవులు ఇస్తే ఒక పార్టీ పరువు కోసం ఇంకో పార్టీ పొద్దు లెగిస్తే ఒక పార్టీ పబ్బం గడపడానికి ఇంకో పార్టీ మాకు చేత కాదు మా కోడెల కుటుంబం తెలుగుదేశం పార్టీకి అన్న నందమూరి తారక రామారావు గారికి చంద్రబాబు నాయుడు గారికి అంతకుముందు చెప్పినట్లు కట్టప్ప